డైలీ పోస్టర్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ గంట గుర్తును నొక్కండి కొత్త వీడియోలు మీ ముంగిట్లో.
ఎమోషన్స్ అవన్నీ బాధపడుతున్నారు. చాలా రోజుల తర్వాత, చాలా అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు సినిమా చూసే ఫీలింగ్ వచ్చిందని చెప్పారండి. అక్కడి వరకు ఓకే, 3 ప్రివ్యూస్ వేసాము, 100% పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది, హిట్ అవుద్దని చెప్తున్నారు. అయినా సరే లోపల ఏదో చిన్న టెన్షన్. ఆ తర్వాత సెన్సార్కి వెళ్ళామండి. సెన్సార్కి వెళ్ళిన తర్వాత మేము బయటకు ఉన్నాము. సెన్సార్ అయిపోగానే సెన్సార్ బోర్డు మెంబర్స్ పిలిచారండి. పిలిచి వాళ్ళు కామన్గా రోజుకి చాలా సినిమాలు చూస్తూ ఉంటారు, సెన్సార్ చేస్తూ ఉంటారు. పిలిచి ఆగస్ట్ 23 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయిందండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక 500 మంది పైన సినిమా చూశారండి. 500 మంది 100% సినిమా బాగుంది అని చెప్పడం ఒక ఎత్తు, రేపు ఒక 5 కోట్ల మంది చెప్పడం ఒక ఎత్తు అండి. రేపు సినిమా చూసిన తర్వాత మీరేం చెప్తారో అదే నా జీవితం. ఎందుకు అని అంటే ఒక ఇది ఇప్పటికప్పుడు కాదండి, ఒక 14 ఏళ్ల కళ. ప్రతిరోజు నేను ఫస్ట్ సినిమా ఎప్పుడు చేస్తాను, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ప్రతిరోజు కళ్ళకి వచ్చేదండి. ఆ రోజు వచ్చింది, దగ్గరికి వచ్చింది. ఆగస్ట్ 23 మార్నింగ్ షో చూసిన తర్వాత ఆ రోజు వచ్చే రిపోర్ట్ని బట్టి నా జీవితం సినిమాలు చేసుకుంటూ వెళ్తాం, కానీ మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి. హిట్ సినిమా మీకు నచ్చితేనే సినిమా అండి అది, హిట్ సినిమా, సక్సెస్ఫుల్ సినిమా. ఎందుకంటే ఒక ఆడియన్గా నేను కూడా ఒక సినిమాకి వెళ్ళినప్పుడు నేను విమర్శిస్తాను, సినిమా బాగుంటే బాగుందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. కానీ ఒక మంచి సినిమా చూసి వచ్చినప్పుడు ఆ రోజు ఆ బ్రెయిన్లో అది హంట్ అవుతూ ఉంటుంది. నివాసి అలాంటి సినిమా అండి. అంటే మీరు సినిమా చూసి వెళ్ళిన తర్వాత నివాసిని మీ బ్రెయిన్లో పెట్టుకొని మోసుకెళ్తారు. మోసుకెళ్ళి 4 చెప్తారు, 10 మందికి చెప్తారు, ఒరే రారా మళ్ళీ వెళ్దాం, వెళ్ళి చూద్దాంరా, ఆ సినిమాలో డైలాగ్స్ బాగుంటాయి, సాంగ్స్ బాగుంటాయి, ఆ సినిమా చాలా బాగుందిరా, చాలా మంచి సినిమా చేశారు, రండిరా అని మీరు తప్పకుండా తీసుకెళ్ళే మంచి సినిమా అవుతుందండి. కానీ నాది ఒకటే రిక్వెస్ట్ అండి, ఏంటంటే ఆగస్ట్ 23 సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏదో ఇందులో హీరో పెద్ద స్టార్ కాదు కదా, డైరెక్టర్ పెద్ద స్టార్ కాదు కదా, ఇవన్నీ చూడకండి. ఇక్కడ మనకి కథే స్టార్ అండి, మన సబ్జెక్టే స్టార్. స్టార్లు కాకపోవచ్చు, బట్ మీరు మమ్మల్ని నమ్మి థియేటర్ వరకు రండి చాలు. థియేటర్ వరకు వచ్చారంటే మీరు ఎక్కడా డిసప్పాయింట్ అవ్వకుండా, మీరు స్టార్ల గురించి ఆలోచించకుండా ఇవన్నీ మర్చిపోయి మీరు హ్యాపీగా సినిమా చూసి ఇంటికి వెళ్తారు అన్న నమ్మకం అండి. అంతే, దయచేసి ఆగస్ట్ 23 డేట్ మర్చిపోకండి. మీకు షెడ్యూల్స్ ఉంటాయి, చాలా బిజీగా ఉంటారు, ఉన్నా సరే మాది మాకోసం మీ జీవితంలో ఒక 2 గంటలు కేటాయించి దయచేసి మా సినిమాకి వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము చాలా ఎదురు చూస్తున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.
డైలీ పోస్టర్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ గంట గుర్తును నొక్కండి కొత్త వీడియోలు మీ ముంగిట్లో.